గత వారం రోజుతో చూసుకుంటే ఈ రోజు జనాలు పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనతో పాటు ఇక్కడ లైన్ ఉన్నవాళ్ళని అడిగి తెలుసుకుందాం, ఏమవుతుందండి, ఏమి ఇబ్బంది అవుతుంది, ఎందుకు వచ్చారు? ఈ డబుల్ మాస్క్లో వచ్చినాం సార్, డిపాజిట్ వచ్చినాం, అక్కడ లైన్లో ఉన్నాం కాబట్టి లాస్ట్ లైన్లో మార్చుకోమని చెప్తున్నారు. అక్కడ డిపాజిట్ చేసుకుంటున్నాను, ఇక్కడ మార్చుంటే ఫామ్ ఫిల్అప్ చేయాలి, ఇక్కడ ఫామ్ చేయాలని చెప్తున్నారు. నాకేం ఇబ్బంది లేదు సార్, బాగానే నోట్ల మార్పు అంటే ఉన్నవారు చాలా ఇబ్బందిగా ఉండే, ప్రజలకు లైన్లో ఉండే మస్తు మంది పూలతో నిలబడలేకపోయారు, చాలా మంది బయటకు వెళ్ళిపోయారు, ఎక్కడ కూడా మార్పు జరగలేదు. బ్యాంకు చుట్టూ బాగా ఎస్బీఐ జరిగినాం, ఇక్కడ ఎస్బీఐకు జరిగినాం, కానీ దాదాపు ఇప్పుడైతే ముందు కంటే వస్తే ఇప్పుడు అయితే అనుకోవాలి. కొంచెం ఇప్పుడు 2000 నోట్లకు బయట కూడా జిరాక్స్ చేసుకుని చెలాయిస్తున్నారు సార్, అది ఇబ్బందికరంగా ఉంది. ఆ 2000 బదులు 500 రూపాయలు 100 రూపాయలు మార్పు చేస్తేనే బాగుంటుంది, అది చెలాయిస్తేనే బాగుంటుంది. మొత్తం మీద 2000 నోట్లకు బదులు 100 రూపాయల నోట్లు 500 నోట్లు చలమణిలోకి తెస్తే బాగుంటుందని చెప్తున్నారు. ఇక్కడ మరికొందరు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుని చెప్పండి సార్, ఎందుకు వచ్చారు? డబ్బులు తీసుకోవాలి వచ్చినాం సార్, డబ్బులు ఏదైనా 500స్ కానీ 100స్ కానీ ఏమి వెళ్తలేవు కదా, ఉన్న నోట్లు అయినా కానీ వెళ్తలేవు కదా, ఏడవైనా కానీ సామాన్ కొందామన్నా కిరాణా షాపులో కానీ ఇంకా ఎక్కడైనా కానీ అసలు ఎవరు తీసేయకుండా లేరు. 500 లోట్లు నడిచాయని చెప్తున్నారు, అవి కూడా షాపులలో కానీ ఆర్టీస్ కానీ పెట్రోల్ బంకులలో కానీ కూడా తీసుకుంటలేరు. వాళ్ళు తీసుకున్న ఆఖరి చిల్లేరు ఏమన్నా కానీ ఇస్తలేరు, అవి ఆఖరికి ఒక 500 తీసుకున్న ఒక 50 రూపాయలు పట్టుకున్న ఏమన్నా ఇస్తలేరు. చాలా ఇబ్బంది, పిల్లల ఫీజులు కట్టాలి, స్కూల్ కింద సామాన్ లేదు, బియ్యం లేవు, రైసు లేవు, సిలిండర్ అయిపోయింది, సిలిండర్ కూడా తీసుకోలేదు, ఇంకా మరి వీళ్ళమ్మ తీసుకుంటారని చెప్తారు, 500 కూడా తీసుకుంటున్నారు. అంటే ఈ పాత నోట్లు సమస్యలు వచ్చి పడుతుంది సార్, ఒక సమస్య స్కూల్ నుంచి ఫోన్లు తీసుకోలేక తీసుకపోతే వాళ్ళు చెల్లె వేరే తీసుకురామంటే ఎక్కడికి తీసుకొస్తాం సార్? ఇంత లోపల ఏటీఎం 500 కూడా వెళ్తారు, అవి 100 రూపాయలు ఇస్తే 10000 రూపాయలు అంటే అవి సరిపోతాయా? రైస్కే సరిపో. మొత్తం మీద పిల్లల ఫీజులు కట్టడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది, ఈ 500 నోట్లు 1000 రూపాయల నోట్లు చెల్లకపోవడంతో ఈ మొత్తాన్ని ఇంకా పెంచాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. అదే రకంగా మరికొందరు వృద్ధులు ఉన్నారు, వీళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాం. చెప్పండి మేడం, ఎందుకు వచ్చారు? ఇంకా తీసుకోవాలి, తీసుకుంటాం. స్వచ్ఛంద భక్తి కార్డు ఇవ్వాలా, అక్కడ ఇచ్చి పోతాం. కొద్దిగా గడబడి ఉంది అని మరిపోయినాం మొన్న, మళ్ళీ వచ్చినాం. మొత్తం మీద రోజుకు రకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతిపాదనలతో చాలా మటుకు బ్యాంకుల్లో రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. అయితే ఇప్పటి వరకు వ్యవసాయదారులకు 25,000 వరకు పెంచారు, అదే రకంగా చిన్న వ్యాపారులకు 50,000 వరకు పెంచారు. ఈ రకంగా చూసుకుంటే జిల్లాలోని బ్యాంకులన్నీ కూడా రద్దీ లేకుండా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. అయితే మొత్తం మీద ఈ రోజు శనివారం రోజు వృద్ధులకు మాత్రమే ఎక్స్చేంజ్ ఇస్తామని బ్యాంకులు ప్రకటించడంతో వృద్ధులు కూడా ఎవరు రాకపోవడంతో కౌంటర్లన్నీ ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది.